అందరికీ నమస్కారం. నేను మీ సుజాత రవీంద్రనాథ్. ఎంతో రుచిగా ఉండే మూడు రకాల కూరల్ని ఉల్లి వెల్లుల్లి లేకుండా చేయిపోతున్నానండి. ముందుగా కాలీఫ్లవర్ టమాటా కర్రీ చేసేద్దాం. ఇక లేట్ చేయకుండా రెసిపీలోనికి వెళ్దాం. నేను ఈ కర్రీ కోసం మూడు కాలీఫ్లవర్లు తీసుకున్నాను. కాలీఫ్లవర్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని గోరువెచ్చటి నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసుకొని ఒక 10-15 నిమిషాలు ఉంచడం వలన జర్మ్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఎఫెక్ట్ పోతుంది. ఒక 10 వరకు టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కూర మసాలా పేస్ట్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చిన్న కొబ్బరి ముక్క చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 5-6 జీడిపప్పు పలుకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 యాలకులు, 4 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ దోసపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు అల్లం ముక్క చిన్నగా కట్ చేసుకుని వేసి, 1 టీ స్పూన్ గసగసాలు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేయాలి. పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయ ముక్కల్ని వేయాలి. ఇదంతా లో ఫ్లేమ్లో ఆయిల్ బయటకు వచ్చినంత వరకు వేగనివ్వాలి. ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటా ముక్కల్ని వేసేయాలి. ఒక 5 నిమిషాల వరకు లిడ్తో కవర్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి 1.5 టీ స్పూన్స్ వరకు ఉప్పు వేసి మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా టమాటా ముక్కల్లో సాల్ట్ వేస్తే ముక్కలు తొందరగా మెత్తబడతాయి. ఇలా కాలీఫ్లవర్ టమాటా కర్రీ మీరు కూడా ట్రై చేసి చూడండి, అందరికీ బాగా నచ్చుతుంది. ఇప్పుడు గోరువెచ్చటి నీళ్ళల్లో సోక్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసేద్దాం. కాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల వరకు కారం వేయాలి. కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. కూరలోని వాటర్ అంతా దగ్గర పడింది కదా, ఇప్పుడు 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఈ కాలీఫ్లవర్ కర్రీ చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. కూరంతా దగ్గర పడింది కదా, ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన కాలీఫ్లవర్ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఉల్లి వెల్లుల్లి లేకుండా 2 రకాలుగా ఆనపకాయ కూరని చేసుకుందాం. 2 కూరలు కూడా చాలా కమ్మగా ఉంటాయి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చిటపట్లాడిన తర్వాత 1/10 పచ్చిమిరపకాయల వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతా బాగా వేపుకొని 1 మీడియం సైజు ఆనపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఉప్పు వేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ కూరలో కారం కానీ ఎండుమిరపకాయలు కానీ వేయకుండా ఉంటేనే బాగుంటుంది. ఆనపకాయ ముక్కలు మెత్తబడేలోగా అందులో వేయడానికి పలుకులు పొడిని రెడీ చేసుకోవడం కోసం 1/4 కప్పు వరకు ఉన్న శనగ పలుకుల్ని ప్యాన్లో వేసుకోవాలి. పలుకుల్ని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. బాగా వేగిన శనగ పలుకుల్ని చల్లారి పెట్టుకొని పొట్టు తీసి మెత్తగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఆనపకాయ ముక్కలు మెత్తబడిందో లేదో అని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఆనపకాయ ముక్కలు బాగా మెత్తపడ్డాయి కదా, ఇప్పుడు పలుకుల పొడిని వేసేద్దాం. ఇదంతా బాగా కలుపుకొని 1-2 నిమిషాల వరకు వేపుకుంటే మన కూర రెడీ అయిపోయిందండి. ఆనపకాయ కర్రీని వేరొక విధంగా ఎలా చేయాలో చూద్దాం. ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు వరకు నువ్వులని వేసుకోవాలి. 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో నువ్వులు కలర్ మారినంత వరకు వేయించుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకోవాలి. మనము ముందు చేసినట్లే పాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, 3 పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు వేసేయాలి. ముక్కల్లో ఉప్పు పసుపు వేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఆనపకాయ ముక్కలు బాగా మెత్తబడ్డాయి కదా, ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని వేసేసి బాగా కలుపుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఉల్లి వెల్లుల్లి లేకపోయినా
కమ్మగా ఉండే మూడు కూరలు రెడీ అయిపోయాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాలు తెలియజేయగలరా.